హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అది కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్ జ్యువెలరీ కలెక్షన్ ఈరోజు ఈ వీడియోలో అన్నీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి ఏది మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇక అందరికీ వచ్చే మెయిన్ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ నా రిక్వెస్ట్ ఏంటంటే అండి ఫస్ట్ మీరు నేను ఇక్కడ డిస్ప్లేలో పెట్టిన ఆ నెంబర్కి మీరు అమౌంట్ వేయకండి ప్లీజ్ నాకు అది చాలా ఇబ్బంది అవుతుంది అది అకౌంట్కి లింక్ అయ్యలేదు అందరూ డైరెక్ట్ ఏ ఏది ఏమిటి వేయాలని అడగకుండా డైరెక్ట్ వేసేస్తున్నారు అది అకౌంట్కి లింక్ లేదు దాన్ని మళ్ళీ స్క్రీన్ షాట్లు నేను అప్లై చేసి తర్వాత అది మనీ తెచ్చుకోవడం చాలా కష్టం అవుతుంది అడగకుండా వేసేస్తున్నారు ప్లీజ్ కొంచెం కొంచెం వెయిట్ చేసి ఆలోచించి మమ్మల్ని అడిగి వేయండి నేను క్లియర్గా చెప్తున్న వీడియోలో కూడా గ్రూప్లో పెట్టిన స్కానర్కి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అనేసి కానీ పదే పదే రోజు అలాగే వేస్తున్నారు ఇక నెక్స్ట్ అందరికీ వచ్చే డౌట్స్ అండి ఆర్డర్ ఎలా పెట్టాలి తర్వాత ఇది ఫేకా జెన్యూనా తర్వాత ఏంటి అన్నది చాలామంది డౌట్స్ ఉన్నాయి ఈ ఆర్డర్ ఎన్ని రోజుల్లో వస్తుంది ఎలాగా ఏదైనా డ్యామేజ్ ఉంటే ఎలాగా లేదా మాకు నచ్చకపోతే రిటర్న్ పెట్టొచ్చా అనేది చాలామందికి డౌట్స్ ఇవన్నీ కూడా వన్ బై వన్ ఈ వీడియోలో క్లియర్ చేస్తాను చివరి వరకు ఈ వీడియో చూస్తే మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి ఫ్రెండ్స్ ప్లీజ్ మిస్ చేయకుండా చూడండి మీరు సగం సగం చూస్తారు సగం వినరు అన్నీ అంటే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఈ వీడియోలోటివి ఏవి తీసుకున్నా ఫ్రీ షిప్పింగే అండి ఫ్రీ షిప్పింగ్ అని ఇప్పుడు ఇక్కడ రాసాం కదా అలా రాసున్నటువంటి వీడియోలోను ఫ్రీ షిప్పింగ్ ఇక ఫస్ట్ ఆర్డర్ ఎలా పెట్టాలి అంటే ఈ వీడియోలో మీకు ఏవైనా నచ్చిన ఉంటే అవి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఇక్కడ డిస్ప్లే మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి ఓన్లీ వాట్సాప్ కాల్ చేయండి ఏదైనా అర్జెంటు డౌట్ ఉండేది ఉంటే ఓన్లీ వాట్సాప్ మెసేజ్ ఓన్లీ వాట్సాప్ కాల్ అండి ఇది మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టిన తర్వాత మీ నేమ్ కూడా పెట్టాలి మీ నేమ్ పెడితే మీ నెంబర్ని ఫీడ్ చేసుకొని మీరు అడిగినది అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసి మీకు రిప్లై ఇవ్వడానికి అవుతుంది పదే పదే మీ నేమ్ అడగాలంటే కష్టం అవుతుందండి అది ఏంటో అర్థం కావట్లేదు కొందరు పది సార్లు అడిగినా సరే మీ నేమ్ చెప్పట్లేదు పెట్టట్లేదు ప్లీజ్ అండి అర్థం చేసుకోండి మీ నేమ్ పెడితేనే చెప్తేనే నెంబర్ ఫీడ్ చేసుకుంటే రిప్లై ఇవ్వడానికి అవుతుంది వేలల్లో మెసేజ్లు ఉంటాయి కాల్స్ వస్తుంటాయి కంటిన్యూగా మీ నెంబర్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టము మీరు నే మీరు నేమ్ ఇవ్వకపోతే మీకు రిప్లై ఇవ్వడం కూడా లేట్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఇక ఈ వీడియో లోటివి అన్నీ కూడా గ్రూప్లో పెట్టే ఉంటాను వీటిని అంటే వీడియో పెట్టండి వీడియో పెట్టండి ఇందులో మాకు క్లారిటీ లేదని అడుగుతుంటారు ఇవి అన్నీ కూడా ప్రతిదీ నేను గ్రూప్లో పోస్ట్ చేసే డైలీ పోస్ట్ చేసేటివి ఇంకా వీడియోలో స్పెషల్ ఆఫర్ పెడతాను అంత తప్ప ఇంకేం లేదు ప్లీజ్ అర్థం చేసుకోండి వీడియోలోటివి నేను స్పెషల్గా పెట్టాలంటే కుదరదు కంటిన్యూగా కాల్స్ ఉంటాయండి డే అండ్ నైట్ వర్క్ ఫుల్ వర్క్ ఉంటుంది ఇలా హెవీ వర్క్ ఉన్నప్పుడు మళ్ళీ ఆ వీడియో పెట్టడం ఫోటో పెట్టడం కుదరదు ఇంకా స్పెషల్గా మాకు ఈ జ్యువెలరీ కావాలండి ఈ ఫొటోస్ పెట్టండి కమ్మల్లో జ్యువెలరీ కావాలి అలా సపరేట్గా ఒక్కొక్కరికి పర్సనల్గా పెట్టాలంటే కుదరదండి మీకు యూట్యూబ్లో ఏమైనా నచ్చింది సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ షాట్ పెట్టండి అవైలబుల్ ఉంటే ఆర్డర్ ప్లేస్ చేయండి లేదంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్లో నేను డైలీ లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ విత్ ప్రైస్తో పోస్ట్ చేస్తానండి గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను జాయిన్ అవ్వండి ఇంకా చాలామందికి అంటే స్టోరేజ్ ప్రాబ్లమ్ అవుతుంది అనేసి చాలామంది గ్రూప్లో జాయిన్ అవ్వరు ఆ ప్రాబ్లమ్ ఏమీ లేదండి నేను గ్రూప్ సెట్టింగ్స్ చేశాను మీరు ఒకసారి జాయిన్ అయ్యి చెక్ చేసుకోండి మీ గ్యాలరీలోకి ఒక్క ఫోటో వీడియో ఏది రాదు ఇన్ కేస్ మీరు నేను స్కానర్ కూడా కావాలి అంటే మీకు మీరు ఫస్ట్ షాట్ తీసుకుంటేనే మీకు అది స్కానర్ని మీ గ్యాలరీలోకి వస్తుంది కావాలంటే జాయిన్ అయ్యి చెక్ చేసి తర్వాత కావాలంటే మీ గ్యాలరీలోకి రావట్లేదని మీకు డిసైడ్ అయ్యాకే గ్రూప్లో ఉండండి మీకు ఎటువంటి స్టోరేజ్ ప్రాబ్లము ఫోన్ హ్యాంగ్ అయ్యేది ఏమీ ఉండదు ప్లీజ్ అండి అర్థం చేసుకోండి గ్రూప్లో ఉంటే మీకు సపరేట్గా కలెక్షన్ అంతా విత్ ప్రైస్తో వస్తుందండి ఒక్కొక్కరికి పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది ప్లీజ్ అందరు కూడా స్టేటస్లో పెట్టిన వాటికి ప్రతి ఒక్క ఒక్కదానికి చాలా వాటికి ప్రైజ్లు అడుగుతూ ఉంటారు బట్ ప్లీజ్ ఇలా ఇబ్బంది ఉండకూడదు కానీ గ్రూప్లో కానీ ఇలా యూట్యూబ్లో వీడియో కానీ ఎడిట్ అంటే విత్ ప్రైస్తో ఎడిట్ చేయాలంటే చాలా కష్టం కష్టమవుతుందండి అయినా సరే గ్రూప్లో కానీ ఇక్కడ కానీ విత్ ప్రైస్తో ఒక్కొక్కటి పెడుతున్నాము అయినా సరే మీరు సపరేట్గా ప్రైజ్ అడగడం అది చాలా ఇబ్బంది అండి వెతికి పెట్టాలంటే ప్లీజ్ అర్థం చేసుకోండి అలా కుదరదు ఇక ఏదైనా అర్జెంటు మ్యారేజు అలాంటి వాటికి కావాలన్న వాళ్ళకి నేను సెర్చ్ చేసి వెతికి వాళ్ళ కలెక్షన్ ఏ కల అంటే ఎలాంటి మోడల్ కావాలి ఏ ఏదాంట్లో కావాలి ఎంత కాస్ట్లో కావాలని అడిగి నేను వాళ్ళకి పెడుతున్నాను ఎందుకంటే మ్యారేజు అర్జెంటు బ్రైడల్ సెట్స్ ఇలా అన్నారనుకోండి వాళ్ళని అంటే అర్జెంటు కాబట్టి వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది ఈ తర్వాత మాకు ఖచ్చితంగా వస్తుందా రాదా ఎలా నమ్మకము అని అడుగుతున్నారండి చాలా మందికి ఇప్పటికీ వేలల్లో ఆల్రెడీ డెలివరీ అయిపోయాయి ఇది నేను డిటీడీసీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంటే ఫైవ్ టు ఎయిట్ వర్కింగ్ డేస్లో వస్తుందండి ఇంకా ముందుగా కూడా డిటిడిసి కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంటే త్రీ డేస్లో కూడా డెలివరీ అయ్యాయి బట్ అయితే నేను ఎక్కువ టైం చెప్తాను కానీ ముందుగానే వస్తుంది ఏదైనా ఇష్యూ వచ్చి లేట్ అయినా ప్రాబ్లం ఉండదు అని నేను ఫైవ్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ అంటాను డిటీడీసీ కొరియర్ లేదంటే విలేజ్ అయ్యి పోస్ట్ ఆఫీస్ ఉందనుకోండి వాళ్ళకి ఇండియన్ పోస్ట్లో పంపిస్తాము మీరు అడ్రస్ చెప్పేట పెట్టేటప్పుడే మీరు ఇది క్లియర్ చేయండి ఇండియన్ పోస్ట్లో పంపించారా డిటీడీసీ అవైలబుల్ ఉందా లేదా అనేసి అలా చెప్పడం వల్ల మీకు ప్రాబ్లం ఉండదండి కరెక్ట్ అడ్రస్ పెట్టారనుకోండి డిటీడీసీ ఉందని తెలిసి పెట్టారనుకోండి మళ్ళీ రిటర్న్ రావడము ఆ అవైలబుల్కి డిటిడిసి లేక మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీకు రావడం కష్టమవుతుంది అందుకోసం క్లియర్గా మీకు తెలిస్తేనే తెలుసని చెప్పండి తెలియకపోతే మీకు తెలియదు అని చెప్తే వాళ్ళు ఆ అడ్రస్కి ఏది అవైలబుల్ ఉందో దాంట్లో పంపిస్తారండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది అంటే ఇండియన్ పోస్ట్లో అనుకోండి ఎయిట్ టు టెన్ వర్కింగ్ డేస్లో అండి కొంచెం ఒక్కొక్కసారి త్వరగా వచ్చాయని మళ్ళీ నెక్స్ట్ది కూడా త్వరగా రావాలని కాదు మ్యానుఫ్యాక్చర్ని బట్టి డిస్టెన్స్ని బట్టి వస్తుంటుంది మొన్న లాస్ట్ టైం బట్టినది టూ డేస్కి వచ్చిందండి త్రీ డేస్కి వచ్చింది కానీ ఇప్పుడు ఇన్ని రోజులైనా రాలేదు అని అంటూ ఉంటారు నేను ఖచ్చితంగా చెప్తానండి ఒకవేళ అర్జెంట్ ఆర్డర్ ఉంటే నాకు డేట్ చెప్పండి అప్పుడు నేను ఆ టైంకి డెలివర్ అవుతుంది లేదా ఆ మ్యానుఫ్యాక్చర్ని బట్టి నేను క్లియర్గా చెప్తాను అప్పుడు మీకు ఇష్టమైతే ఆర్డర్ చేయండి అంతేగాని ముందు వచ్చింది ఇప్పుడు కూడా వస్తుంది లేని ఎక్స్పెక్ట్ చేసి మీరంతకు మీరు ఆర్డర్ చేసి నన్ను ప్రెజర్ అయితే పెట్టకండి అసలు ఎంత ఎంత బిజీగా ఉంటానో ఎన్ని కాల్స్ వస్తాయి కంటిన్యూగా అండి మార్నింగ్ నుంచి ఈ నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా కంటిన్యూ కాల్స్ ఉంటాయి కాల్ వెయిటింగ్స్ ఏ వస్తుంటుంది అందరికీ చాలామందికి ఎంత అర్జెంట్ కాల్స్ మాత్రమే చేయండి అన్నా సరే అవి ఫొటోస్ పెట్టాను చూడండి అవైలబుల్ ఉన్నాయి లేదా చూడండి చూడండి అని అలా వేస్ట్గా కాల్స్ చేస్తున్నారండి ప్లీజ్ అర్థం చేసుకోండి నేను అంటే చాలామందికి మాట్లాడితే అర్థమవుతుంది కొందరికి తెలీదు టైప్ చేయడం అలా ఏదైనా అర్జెంట్ ఉంటుంది అన్న వాటికి నేను కాల్ చేయమని ఆప్షన్ పెట్టానండి కానీ దాన్ని మీరు మిస్యూజ్ చేసుకుంటున్నారు కొందరు ఊరికే అంటే అవసరం లేకపోయినా ఎంక్వైరీ చేస్తున్నారు అలా కాదండి మీకు ఖచ్చితంగా కావాలంటేనే ఎంక్వైరీ చేయండి నేను క్లియర్ చేస్తాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది మాకు ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ ఉంటుందా అని అడుగుతున్నారు అలా కాదండి మీ ప్రా మీకు ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మీకు ఈ ప్రోడక్ట్ డ్యామేజ్ ఉన్నా లేదా మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ కాకుండా డిఫరెంట్ డిజైన్ కానీ వేరే ప్రోడక్ట్ ఇప్పుడు నెక్లెస్ ఆర్డర్ చేస్తే చైన్ రావడము బ్యాంగిల్స్ రావడము లేదా అదే నెక్లెస్లో వేరే డిజైన్ రావడము ఇలా ఏదైనా డిజైన్ వేరే వచ్చినా లేదా మీకు పంపించిన ప్రోడక్టు డ్యామేజ్ వచ్చినా సరే మీకు ఎక్స్చేంజ్ ఉంటుందండి అది కూడా ఓపెనింగ్ వీడియో ప్రూఫ్తో ఉండాలి ఆ ఓపెనింగ్ వీడియో కూడా ప్రాపర్ ఓపెనింగ్ వీడియో ఉండాలండి ఓపెనింగ్ వీడియోస్ పెడుతున్నారు బట్ అయితే నేను ఎన్నిసార్లు ప్రతిసారి ప్రతి ఒక్కరికి కాల్ చేసినప్పుడు వాయిస్ రికార్డ్ కూడా క్లియర్గా పెడుతున్నాను ఎలాగ వీడియో తీయాలి అని ప్రతి ఒక్కరికి అయినా కూడా సరే వీడియో అనేది ఎలా ఎలా పడితే అలా తీస్తున్నారండి ప్రాపర్ ఓపెనింగ్ వీడియో ఉంటేనే ఎక్స్చేంజ్ ఉంటుంది క్లియర్ చేసుకోండి అది కూడా ఏదైనా డ్యామేజ్ ఉంటే ఎక్స్చేంజ్ ఉంటుంది లేదా మీరు ఆర్డర్ చేసింది కాకుండా వేరేది వస్తేనే ఎక్స్చేంజ్ ఉంటుంది మీకు ప్రోడక్ట్ నచ్చకపోతే కాదు క్లియర్ అనుకుంటా ప్రాపర్ ఓపెనింగ్ వీడియో ఎలా తీయాలి అంటే ఓపెన్ చేయక ముందు నుంచి వీడియో తీయాలి అంటే ప్రోడక్ట్ నాలుగు వైపులా కవర్ చేస్తూ చూపించాలండి ఇంకా ఓపెన్ చేయలేదు అని చూపించాలి తర్వాత అడ్రస్ ట్రాకింగ్ ఐడి క్లియర్గా చూపించాలి తర్వాత ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తున్నప్పుడు కూడా పైన నుంచి వీడియో ఒకరు తీస్తుంటే కింద నుంచి ఒకరు ఓపెన్ చేయాలి క్లియర్గా ఉండాలి వీడియో అనేది లైటింగ్ ఫుల్ లైటింగ్ ఉండేలాగా ఉండాలండి చీకట్లోనూ ఈవినింగ్ టైమ్స్ కొరియర్ వచ్చింది అనుకోండి అదే టైంలో తీయకండి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రమే తీయండి చీకట్లోనే అలాగే తీసేస్తున్నారు అది క్లియర్గా ఉండదు తర్వాత సైడ్ నుంచి తీస్తున్నారు అలా కాదండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కనిపించేలాగా ఉండాలి ఇప్పుడు ఇక్కడే చెప్తానండి ఇప్పుడు నేను కానీ మ్యానుఫ్యాక్చర్ కానీ మేము ముందు మా ముందు ఉండి ఓపెనింగ్ వీడియో చేస్తున్నట్లు ఉండాలండి అది పక్కకు వెళ్ళకూడదు అలా వెళ్ళకూడదు అది ప్రాపర్ ఓపెనింగ్ వీడియో అంటే లాస్ట్లో కూడా ప్రోడక్ట్ని మీరు క్లియర్గా చూపించారనుకోండి ఇన్ కేస్ మీరు అప్పుడు ఓపెనింగ్ వీడియో తీసే హడావిడిలో మీరు డ్యామేజ్ని చూసుకోలేక చెక్ చేసుకోలేకపోయినా సరే లాస్ట్లో క్లియర్గా చూపించారనుకోండి టూ మినిట్స్ ఫైవ్ సెకండ్స్ దగ్గర చూడండి డ్యామేజ్ కనిపిస్తుంది తర్వాత చెక్ చేసుకొని కనిపించినా సరే క్లియర్ చేసేలాగా ఉండాలండి ఇలాగ ప్రాపర్ ఓపెనింగ్ వీడియో ఉండాలి బట్ అయితే వీడియోలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి మీకు ప్రోడక్ట్ అనేది కొందరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది అంటే ఓవర్ ఎక్స్పెక్ట్ చేయడం అంటే ఏదో అంటే హండ్రెడ్ ఆర్డర్స్ వస్తే అందులో వన్ ఆర్ టూ మాత్రమే వాళ్ళకి ఆ ప్రోడక్ట్ వేరే రకంగా ఉంటుంది అనుకున్నామండి అంటే మ్యాట్ ఫినిషింగ్ అని తెలియకుండా ఉంటుంది కొందరికి విలేజ్లో కానీ ఎవరైనా కానీ వాళ్ళకి మ్యాట్ ఫినిషింగ్ అని తెలియక అది గోల్డ్ ఫినిషింగ్ అనుకొని వాళ్ళంతకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకొని తీసుకుంటారు అదేదో ఎలా ఉందంటే నల్లగా ఉందండి ఇలా కాదు గోల్డ్ కలర్లో లేదు అలా అంటుంటారండి అలా కలర్స్ కలరు వేరే వస్తే ఎక్స్చేంజ్ ఉండదండి ఎందుకు అంటే అది ప్రీమియం క్వాలిటీ మీరు ముందుగానే కనుక్కొని ఆర్డర్ చేయండి తెలియని వాళ్ళు అడగండి క్లియర్ చేస్తాను ఇది మ్యాట్ ఫినిషింగా గోల్డ్ ఫినిషింగా ఏంటి డీటెయిల్స్ జీజే పాలిషా ఏంటి ఇప్పుడు చాలా చాలా ఫినిషింగ్లు వచ్చాయండి విక్టోరియా పాలిష్ ఇలాగా చాలా వచ్చాయి వాటిలో మీరు క్లియర్ చేసుకొని మీకు తెలియకపోతే తెలుసుకొని ఆర్డర్ చేయండి గబగబా ఆర్డర్ చేసేసి మళ్ళీ ఇది రిటర్న్ తీసుకోండి ఇది మేము ఇలా అనుకోలేదు ఇలా వచ్చింది అని మాత్రం ప్లీజ్ అండి దయచేసి అడగండి ఈ రూల్స్ని ఫాలో అవ్వండి ఫస్ట్ ఇక తర్వాత ఓపెనింగ్ వీడియో విషయానికి వస్తే అండి నేను తీయలేదండి మా హస్బెండ్ ఓపెన్ చేసేసారు నేను ఇంట్లో లేను బయటకు వెళ్ళాను లేదా మా పిల్లలు తీసేసారు ఇలా ఏ రీజన్ చెప్పినా సరే అండి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఒక్కొక్కటి అంటే ఇన్ కేస్ అప్పుడు ఏ ఇష్యూ లేకుండా ప్రోడక్ట్ క్లియర్గా ఉందంటే ఓకే అండి ఏదేమైనా ప్రోడక్ట్ డ్యామేజ్ వచ్చిందనుకోండి అది మీరు బాధపడాలి నేను బాధపడాలండి నేను నేను మళ్ళీ ముందే చెప్పేశాను ఓపెనింగ్ వీడియో తీయకపోతే నాకు సంబంధం లేదని చెప్పేశాను అని అలా కామ్గా ఉండను నేను బట్ నేను కూడా నాకు కూడా చాలా బాధ వేస్తుంది బట్ ఇద్దరం అండి ఇద్దరూ సఫర్ అవ్వాల్సి వస్తుంది అంటే డబ్బులు అనేది ఒక్క రూపాయి అయినా సరే చాలా వాల్యుబుల్ చాలా కష్టపడితేనే వస్తాయండి అది మీది కానీ నాది కానీ ఎవరిదైనా కూడా వేస్ట్గా అలాగా పాడైపోకూడదు కదా అందుకు ప్లీజ్ అండి మరీ మరీ ఇంతగా చెప్తున్నాను అనుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఓపెనింగ్ వీడియో ప్రాపర్గా తీయండి ఇంకొక మెయిన్ విషయం అండి ఫస్ట్లోనే చెప్పాలనుకున్న బట్ అయితే మర్చిపోయాను ఇది గుర్తుపెట్టుకోండి కంటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏది గుర్తుపెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇప్పుడు చాలామంది చీటర్స్ వచ్చారండి అంటే ఎలా ఎలా చేస్తున్నారంటే అంత దారుణంగా చేస్తున్నారు ఇప్పుడు ఇంకా మీకు కాల్స్ కాల్స్ ఆర్డర్ పెట్టిన వాళ్ళకి కాల్స్ వస్తున్నాయి అది వాళ్ళకి ఆర్డర్ డీటెయిల్స్ ఎలా తెలుస్తున్నాయో ఎలా తెలుసుకుంటున్నారో తెలియట్లేదు కానీ హ్యాక్ చేసి మీ ప్రోడక్ట్ మీకు రావాలంటే మీరు ఫైవ్ రూపీస్ స్కాన్ చేయాలి లింక్ ఓపెన్ చేయాలి వన్ రూపీస్ చేయాలి అని ఫేక్ కాల్స్ చేస్తున్నారండి ఆ ఫేక్ కాల్స్ ఏవి మీరు నమ్మకండి మీరు నాకు మొత్తం అంతా పే చేసేసే మీరు తీసుకుంటారు కాబట్టి ఎవరికి ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదండి ఇది క్లియర్ దీంట్లో ఎటువంటి డౌట్ లేదు అలా చేశారు అంటే వాళ్ళు కొరియర్ వాళ్ళు మా బిజినెస్కి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు ఫేక్ కాల్స్ అవేవి మీకు నమ్మకండి మీరు మిమ్మల్ని భయపెట్టడానికి తర్వాత ఇది చేయడానికి రెచ్చగొట్టి ఏవేమో మాటలు మాట్లాడుతున్నారో ఆ నెంబర్స్ అన్నీ కూడా నేను గ్రూప్లో ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తున్నా వాయిస్ రికార్డ్స్ కూడా పెడుతున్నా బట్ అయితే అక్కడ ఏమాత్రం వింటున్నారో ఏమో నాకు తెలియట్లేదు అందుకే పదే పదే నేను వీడియోలో చెప్పాలనుకుంటున్నాను బట్ అయితే స్టార్టింగే చెప్పాలనుకున్నా బట్ మర్చిపోయానండి ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే ఏంటంటే ఎటువంటి మాట్లాడుతున్నారంటే అండి మీరు ఇది రిటర్న్ వెళ్ళిపోతుంది మీకు మళ్ళీ రాదు మీ మనీ వేస్ట్ అయిపోతుంది క్యాన్సిల్ అవుతుంది మీరు ఇప్పుడు ఇది వేస్తే మీకు వెంటనే తెచ్చిస్తాము చాలా అంటే చాలా అంటే కొందరికి తెలియక అది మళ్ళీ వెళ్ళిపోతుందేమో ఫైవ్ రూపీసే కదా వాళ్ళు ఆఫర్ చేసి కూడా ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ వన్ రూపీ వేయమని చెప్తున్నారండి వన్ రూపీనే కదా అని మీరు పొరపాటున కూడా వేయకండి అలా స్కాన్ చేస్తే మీ మనీ మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం తీసేసుకుంటున్నారు ప్లీజ్ నాకు కస్టమర్స్ కొందరికి తెలుసు కాబట్టి వాళ్ళు వెయ్యకుండా నాకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తున్నారు ఆ నెంబర్స్ అన్నీ కూడా నేను మీకు గ్రూప్లో పెడుతున్నాను ప్లీజ్ దయచేసి నేను పెట్టిన ప్రతి వాయిస్ రికార్డు మీరు వినండి ఖచ్చితంగా వినాలి ఎందుకు ఇందుకోసమే నేను ఆర్డర్ చేశారనుకోండి మీరు మీ ప్రోడక్ట్ ఆర్డర్ చేసినప్పటి నుంచి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వాలండి మీకు ఒకవేళ ఇన్ కేసు ఇంట్రెస్ట్ లేదనుకోండి గ్రూప్లో ఉండడం మీ ఆర్డర్ రిసీవ్ అయ్యాక మీరు గ్రూప్లో నుంచి వెళ్ళిపోవచ్చు ఇలాంటి ఏదైనా కానీ ఒక ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చెప్పాలంటే కష్టం అవుతుంది నాకు తెలిసిన విషయం నేను గ్రూప్లోనే షేర్ చేస్తానండి ఇన్ కేస్ మీరు ఆర్డర్ చేసినారు మీ అడ్రస్లో వాట్సాప్లో ఏ నెంబర్ నుంచి ఆర్డర్ చేశారో ఆ నెంబర్ కంపల్సరీగా పెట్టాలండి ఆ ఆర్డర్ ఇన్ కేస్ లేదనుకోండి మిస్ అయింది ఆ కొరియర్ డీటెయిల్స్ ఇవ్వాలి ట్రాకింగ్ ఇవ్వాలి అంటే మేము ఎలా కాంటాక్ట్ అవ్వాలి కొన్నిటికి చాలా కష్టం అవుతుంది ఇది పదే పదే చెప్తుంటాను ప్లీజ్ అండి ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా వేయాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ వాళ్ళు ఏమన్నా చెప్పని ఓకే వెళ్ళని నాకు నో ప్రాబ్లం నేను మళ్ళీ కావాలంటే పంపిస్తారు అని చెప్పండి నేను నాకు వెంటనే ఇలాంటి కాల్స్ వస్తే నాకు వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి కొందరు ఇన్ఫామ్ చేస్తున్నారు కొందరు ఇన్ఫామ్ చేయట్లేదు నేను ఎప్పుడైతే గ్రూప్లో ఇన్ఫామ్ చేస్తున్నానో అప్పుడు చెప్తున్నారు నాకు కూడా వచ్చాయి మేడం ఇలాంటివి కానీ నేను నమ్మలేదు అనేసి బట్ అయితే జాగ్రత్తగా ఉండండి ఎటువంటి ఇలాంటి చీటర్స్కి దూరంగా ఉండండి వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదండి మేమే చెప్పామేమో నేనే అనుకొని మీరు మొత్తం మనీ వేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికే ఈ వీడియో ఎంత ఎక్కువైపోయింది ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ యాక్టివేట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇవి అంటే ఇలాంటి ఆఫర్ వీడియోస్ మంచి కలెక్షన్ వాళ్ళకు కూడా తెలియాలి కదా వాళ్ళకు కూడా మంచి కలెక్షన్ తీసుకోవాలి అది తీసుకున్న తర్వాత మీకు థ్యాంక్స్ చెప్తారు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్